Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆధారాలతో సహా జగన్ ఇమేజ్ పెంచుతున్న కేంద్రం ఏపీలో ఎన్నికల వ్యూహాలు పైకి కనిపించినంత సులభంగా లేవు. పొత్తుల లెక్కల వెనుక అనేక ఎత్తులు ఉన్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ జనసేన కలవడం ఖాయమైనా బీజేపీ పాత్ర మాత్రం స్పష్టం కావడం లేదు. ఈ సమయంలో పవన్ దగ్గరకు తీసిన బీజేపీ టీడీపీతో దూరంగానే ఉంటోంది. టీడీపీ బీజేపీని కలిపేందుకు పవన్ ప్రయత్నిస్తున్న చంద్రబాబు వేచి చూసే ధోరణితో ఉన్నారు. జరుగుతున్నది పూర్తిగా టీడీపీ అధినేతకు క్లారిటీ ఉంది. ఏపీలో జగన్ పాలనపైన టీడీపీ బీజేపీ జనసేన నిత్య విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో సంక్షేమం గురించి మాత్రం ఆచితూచి స్పందిస్తున్నాయి. ఈ సమయంలోనే ఈ మధ్యకాలంలోనే కేంద్రం నుంచి జగన్ ప్రభుత్వం పైన ప్రశంసలు వస్తున్నాయి. గణాంకాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో ఏపీ కోరిన విధంగా రుణ సేకరణకు ప్రత్యేక అనుమతులు, చంద్రబాబు ఎంత అడిగినా పట్టించుకుని రెవెన్యూ లోటు నిధులు ఇప్పుడు విడుదల చేయడం ప్రతిపక్షాలకు రుచించడం లేదు. బీజేపీతో పొత్తు కట్టిన జనసేన, పొత్తు కోసం వేచి చూస్తున్న టీడీపీ ఈ పరిణామాలతో జగన్కు కేంద్రం అండగా ఉందనే అభిప్రాయంతో ఉన్నాయి. తాజాగా కేంద్రం జగన్ హయాంలో ఏపీలో గతం కంటే పెట్టుబడులు పెరిగాయని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. పూర్తి గణాంకాలను విడుదల చేసింది. జగన్ ప్రభుత్వంలో పెట్టుబడులు వెళ్లిపోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 2022-23లో 284.22 మిలియన్ డాలర్లు వచ్చాయని కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. ఏపీలో జగన్ పాలనలో పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ నిర్ధారించింది. 2016లో ఏపీలో పేదరికం రేటు 11.7% ఉండగా 2021 నాటికి అది 6.06% తగ్గిందని వెల్లడించింది. ప్రభుత్వ పథకాలు మేలు చేశాయని పేర్కొంది. ఇక సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు సిపిఎస్ స్థానంలో ఖరారు చేసిన జీపీఎస్ ను కేంద్రం అధ్యయనం చేస్తోంది. ఈ తరహాలోనే ప్రకటన సిద్ధమవుతోందని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో కీలక బిల్లులు ఆమోదం కేంద్రానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటి ఆమోదంలో రాజ్యసభలో వైసీపీ మద్దతు తప్పనిసరిగా బీజేపీ కోరుకుంటోంది. ఇదే సమయంలో ఎన్డీఏలో జనసేన కొనసాగుతూ టీడీపీ చేరిక కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో జగన్ కేంద్రం వద్ద పట్టు బిగిస్తున్నారు. తెలంగాణ నుంచి టీడీపీ మద్దతు అంశంలో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్ను ఓడించడమే లక్ష్యంగా 2014 తరహాలో 3 పార్టీల పొత్తును ప్రతిపాదించడం పైన ఢిల్లీలోని బీజేపీ ముఖ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీతో కలవడానికి ఇదే అడ్డంకిగా మారుతోంది. టీడీపీతో కలవడమా లేదా అనేది జగన్తో భవిష్యత్ సంబంధాలపైన నిర్ణయం తీసుకునే ఆధారంగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కేంద్రంలో జగన్ ఇమేజ్ పెంచేలా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీతో జట్టు కడుతున్న ప్రత్యర్థి పార్టీలకు అంతుచిక్కడం లేదు.